నమస్తే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నూట పంతొమ్మిది మందిలో నూట పదిహేను ఎమ్మెల్యే టికెట్లను ఇప్పటికే అధినేత కేసీఆర్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కానీ బీసీలకు కేవలం ఇరవై మూడు టికెట్లు మాత్రమే ఇచ్చారని ప్రతిపక్ష పార్టీలు అయితే ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి మనతో పాటుగా ఎక్స్ఎంపీ బూర నరసేగౌడు బీజేపీ నేత ఉన్నారు సార్ నమస్తే ప్రధానంగా ఇప్పుడు నిన్న ఇంట్రోలోనే చెప్పాను బీసీలకు సంబంధించినటువంటి టికెట్ల విషయంలో ఒక రగడ మాత్రం నడుస్తుంది అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అలాగే ప్రతిపక్షాలు కూడా వాదిస్తున్నాయి ఎట్లా చూడొచ్చు అంటారు మొట్టమొదటిగా ఏంటంటే కేసీఆర్ గారి యొక్క ప్రకటన కానీ బూసీలకు మండి చేపటం కానీ నేనేమీ ఆశ్చర్యపోను ఎందుకంటే వారు స్వతహాగా బై బర్త్ బై డిఎన్ఏ హీజ్ యాంటీ బీసీ ఇట్ ఈస్ టిక్కెట్ల ఇష్యూ కాదు టికెట్లు కదా ఏమైనా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తీసుకోండి ఎమ్మెల్సీ టికెట్లు తీసుకోండి కార్పొరేషన్ చైర్మన్ తీసుకోండి లేకుంటే బడ్జెట్ కేటాయింపులు తీసుకోండి ఆఖరికి చిన్నపిల్లల పేద పిల్లల ఫీ రియంబర్స్మెంట్లో కూడా బీసీలకు వివక్ష జరుగుతుంది దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ వన్ టికెట్లు తర్వాత సంగతి నెంబర్ టూ ఏంటంటే వారు ఏదో వేరే కులానికి మంచి చేస్తున్నారని కాదు ఈరోజు కేవలం ఆయన బలమైనటువంటి సామాజిక వర్గం అయినటువంటి రెడ్డి సామాజిక వర్గం మిత్రుల భుజం మీద తుపా తుపాకి పెట్టి ఇతర సామాజిక వర్గాన్ని కాలుస్తుండే వాళ్ళ మీద ప్రేమ కాదు ఎందుకంటే రాజకీయ ఎత్తుగడ ఎందుకంటే బలంగా ఉన్నారు సంఖ్యాపలంగా ఉన్నారు ఆర్థికంగా ఉన్నారు రాజకీయంగా ఉన్నారు అనే తప్పితే వాళ్ళకేం చేయట్లేదు వాళ్ళని కూడా రాజకీయ వెట్టి చాకే చేపిస్తున్నటువంటి ఘనత కేసీఆర్ అందుకొరకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఏవైతే ఉన్నారో అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ కానీ మనమందరం ప్రగతి భవన్ మనది మన సెక్రటరీ మనది ఈ ప్రభుత్వం మనది అనే కోరిక కావాలంటే ఫస్ట్ కేసీఆర్ని అద్దె దింపాలి అంటే బీజేపీ పార్టీ ఇంకెన్ని రోజులు తీసుకోబోతుంది టికెట్ల నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా టైం ఏం పట్టేట్టున్నది కేవలం ఇంకొక మూడు నెలల వ్యవధిలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఇంకా సమయం పట్టే అవకాశం ఉందా బీజేపీ అంటే స్వతహాగా జనరల్ ఏంటంటే వ్యవస్థ బేస్ పార్టీ అంటే ఇట్స్ ఏ ఆర్గనైజేషన్ పార్టీ కేవలం వ్యక్తుల మీద బేస్డ్ పార్టీ చేపట్టి కాదు చేపట్టి అది కొద్దిగా లేటుగానే జనరల్గా అవుతుంటాయి మరి ఈసారి గతంలో కంటే మొదలే టికెట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని నేను టికెట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు నూట పంతొమ్మిది స్థానాలకు ఎన్ని టికెట్లు రావచ్చు అనే సి బేసికల్లీ ఏంటంటే ఇక్కడ కేసీఆర్కి ఒక అడ్వాంటేజ్ ఉంది ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వం ఉంది దండిగా డబ్బులు ఉన్నాయి అత్యధికంగా బీసీ లీడర్లు అందులో ఉన్నారు అవునా కదా చాలామంది బీసీ లీడర్లు దురదోత్సవ శాతం మా పిచ్చితుకులకు ఇలా అడ్వర్టైజ్మెంట్లకే కోట్ల రూపాయలు వేస్తున్నారు మీరు యాడ్స్ కానీ ఫ్లెక్సీలు కానీ చూడండి తొంభై డెబ్బై ఐదు శాతం బీసీలే ఉంటాయి మా వాళ్ళు పాపం ముందు చూపు లేదు అందుకొరకేందంటే ఈరోజు బీజేపీ అనేది కేవలం టిక్కెట్లే కాదు ఈరోజు ముఖ్యమంత్రి తీసుకోండి కారు గుర్తుకేస్తే వందల వంద శాతం కలవకుంట కుటుంబమే కదా ఎవరు లేరు కానీ బీజేపీకి కమలం గుర్తుకేస్తే బీసీ కావచ్చు ఒక ఓసీ కావచ్చు లేదా దళితుడు కావచ్చు ముగ్గురికి అవకాశం ఉంటుంది అండ్ బీజేపీకి ఏంటంటే నెంబర్ ఆఫ్ టికెట్స్ విషయం ఏంటంటే గెలవాలి కదా ఈ బీజే ఐఆర్ఎస్ బీఆర్ఎస్ కంటే బెటర్గా ఇస్తుంది అదే కాకుండా ఈవెన్ చిన్న కులాలు ఉంటాయి కదా సంఖ్యాపరంగా సంఖ్యాపరంగా చిన్న కులాలని కూడా విస్మరించకుండా ఎక్కడైతే టికెట్లు లేవో వాళ్ళకి ఎమ్మెల్సీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ లేదా ఉన్నత స్థానాల్లో ఒక ప్రభ ప్ర ఉన్నటువంటి వాళ్లకు వీసీలు లాంటివి ఇవ్వటం కానీ ఇట్లా ప్రతి దాంట్లో ఒక సమతుల్యత కల్పిస్తుంది ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లతో పాటు సమతుల్యత కల్పిస్తుంది బీజేపీ పార్టీ అందుకొరకు బీజీ మీ ద్వారా బీసీలకు విజ్ఞప్తి చేస్తున్న బీసీలకు స్వర్ణయుగం కావాలంటే బీజేపీ వస్తేనే అవుతుంది గతంలో ఎన్టీఆర్ ఇప్పుడు బీజేపీ ఇరవై ఏడో తారీఖు రోజు అమిత్ షా రాబోతున్నారు అమిత్ షా టూర్లో ప్రధానంగా ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ టికెట్లను ప్రకటించి ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అమిత్ షా గారు ఒక క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది ప్రత్యేకించి బీఆర్ఎస్కు ధీటుగా ఉండేది బీజేపీ పార్టీనే రెండు వచ్చే ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్లో బీజేపీ పార్టీ మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మోడీ గారు మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రి అవుతారు ఈరోజు డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ కదా కేసీఆర్ తిట్టడమే మాకు ఎజెండా కాదు కదా యాజ్ ఏ తెలంగాణ పీపుల్ యాజ్ ఏ అన్ ద బిహాఫ్ ఆఫ్ తెలంగాణ పీపుల్ నా ఎజెండా తెలంగాణ బాగుపడాలి గత ఇప్పటికంటే ఇంకా బెటర్గా బాగుపడాలి ఆ యొక్క డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తేనే ఇది సాధ్యం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు వచ్చే ఆదాయం కేవలం జీతాలు పెన్షన్లు సంక్షేమ పథకాలు అందులో ఫిఫ్టీ పర్సెంట్ మధ్య ఇన్కమ్ తర్వాత ఒక చిల్లి గవ్వ మధ్యాహ్న భోజనానికి కూడా చిల్లి గవ లేదు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్కి ఒక డెట్ పెట్టి డ్రెస్సింగ్ చేయాలన్నా డబ్బు లేదు అన్నిటికీ అప్పే అప్పే గతి ఈరోజు సిసి రోడ్కి కేంద్ర ప్రభుత్వం ఇస్తే తప్పితే గతి లేదు ఆర్ అండ్ బి రోడ్ గతి లేదు బిల్డింగ్కు గతి లేదు అందుకొరకు డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తే అద్భుతంగా రాష్ట్ర బడ్జెట్తో పాటు కేంద్రం సహకారం ఉంటుంది చెబట్టి అద్భుతమైన డెవలప్మెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇంతకంటే బెటర్గా ఇంతకంటే ఉన్నతంగా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి సరి అయినటువంటి ఇండ్లు లేవు కనీసం పది లక్షలు ఇల్లు మందికి ఇల్లు కట్టించే బాధ్యత మాది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తే ఇల్లు కానీ ఫ్లాట్ కానీ లేనటువంటి వ్యక్తి తెలంగాణలో ఉండబోదని వాళ్ళు మా అమిత్ షా లాంటి నాయకులు ఆశ్వాసం నమ్మకం కలిగిస్తారు అది గెలుపుకు దోహదపడుతుంది బుర్ర నరసే గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా నేను స్వతహాగా ఏంటంటే బీజేపీ పార్టీ లైన్లో పోతాను మై ఫస్ట్ చాయిస్ ఇస్ యాజ్ ఎంపీ బికాస్ కేంద్రంలో నిధులు తేవాలని కోరిక ఒకవేళ ఎమ్మెల్యేగా నిలబడమంటే వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ నిలబడతారు గతంలో ఆలేరు నియోజకవర్గం నుంచి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే ఎమ్మెల్యేగా అక్కడ గెలిచినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈసారి కూడా మీ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం కాబట్టి గౌడ్కే ఇవ్వాలనేటువంటి అవకాశం వచ్చి ఆలూరులో ఫోర్ట్ చేయమంటే మీ యొక్క నిర్ణయం ఎలా ఉండబోతుంది నేను దయచేసి రిక్వెస్ట్ నా డిఎన్ఏ కులం లేదు బై బర్త్ సరే ఇది వ్యవహారం నేను తెలంగాణ సామాజిక వర్గం దయచేసి నన్ను కులానికి పరిమితం చేయకండి అట్టడుగు వర్గాలకు నేను కొరకు వాళ్ళ హక్కుల కొరకు కొట్లాడే వ్యక్తిని ఐ డోంట్ ఓన్లీ ఫర్ ఎ గౌడ్స్ యాదవ్స్ ఆర్ కుర్మాస్ నేను రెడ్ల కొట్లాడతాను అగ్రకుల పేదల కొరకు కొట్లాడతాను గౌడ్స్ కొరకు కొట్లాడతాను అందుకొరకు దయచేసి మమ్మల్ని కులానికి పరిమితం చేయండి ఎక్కడ పార్టీ చెప్తే నాకు మూడు కోట్ల ఓటర్లు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నా సామాజిక వర్గం ఫీల్ అయ్యే వ్యక్తి ఓకే థ్యాంక్ యూ ఇది బుర్ర నర్సాయి గౌడ్ చెప్తున్నటువంటి మాటలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీసీలకు సముచితమైనటువంటి స్థానాన్ని అయితే కల్పిస్తుంది బీజేపీ వస్తేనే తెలంగాణ డెవలప్మెంట్ ఉందనేటువంటి ఆశాభావన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ వెలుగు హైదరాబాద్